తిరిగి వార్తలకు స్వాగతం. అమరావతి పర్యటనలో నారా లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది. తుళ్ళూరు మండలం దొండపాడులో లోకేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆదివారం రాజధాని ప్రాంత రైతుల పేరుతో చేసిన ర్యాలీలో ట్రాక్టర్ ఢీకొని కొప్పుల రెబ్బమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేష్ సోమవారం అక్కడ పర్యటించారు. అయితే లోకేష్ను ఇంటికి రావద్దంటూ రెబ్బమ్మ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. వెనక్కు వెళ్లిపోవాలని గ్రామస్తులు నినాదాలు చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు గుంటూరు జిల్లా మేడికొండూరు మన కవచం అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడికొండూరు గ్రామ ప్రజలకు కరోనాను ఎదుర్కొనేందుకు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ఎంపీడీఓ శోభారాణి సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి షాపులు నిర్వహించుకోవాలని సూచించారు. షాపుల్లో పనిచేసే వారికి మాస్కులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. నిబంధనలు పాటించని షాపులు మూసివేస్తామని ఎంపీడీఓ తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో మేడికొండూరు ఈఓపీఆర్టీ రవికుమార్, పంచాయతీ ఈఓ నాయక్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగేశ్వరరావు, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మనం ఇప్పుడు కరోనా తోటి చాలా బాధపడుతున్నాము. అందరం ప్రపంచం అంతా కూడా కరోనా వ్యాధితో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండాలి అంటే సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్క్ ధరించడం కూడా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం ద్వారా చాలా వరకు ఈ వ్యాధిని మనం నివారించవచ్చు. దానిలో భాగంగానే ఈరోజు ఈ సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా కలిసికట్టుగా ఈ మాస్కే కవచ ప్రోగ్రామ్ని, అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ షాపులు ఇళ్ల చుట్టూ కూడా తిరిగి వ్యక్తిగతంగా ఇంటింటికి కూడా చెప్పడం జరుగుతుంది వాలంటీర్లు. అలాగే ఈ నాలుగు కోళ్ళ మధ్యలో సెంటర్లో కూడా షాపుల్లో కూడా ఎవరు కూడా మాస్క్ లేకుండా వ్యాపారం చేయొద్దని, అలాగే షాపులో కూడా ఎవరిని కూడా మాస్క్ లేకుండా అనుమతించొద్దని, షాపుల ముందు నో మాస్క్ నో ఎంట్రీ అనేది బోర్డులు కూడా పెట్టమని ఈ షాపుల వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. మహానాడు ప్రాంతంలోని ప్రజలు వరద నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం అధికారులు ముందస్తుగా సమాచారం ఇస్తున్నామని చెప్పడమే తప్ప ఆచరణలో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అంటురోగాలు ప్రబలకుండా చూడాలని కోరుకుంటున్నారు. లేకపోతే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటుందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారని అన్నారు. తమకు తినేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. మంగళగిరి ఏపీ ఐఐసీ కార్యాలయంలో జీ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ తరపున ప్రభుత్వానికి 108 అంబులెన్స్లను ఎమ్మెల్యే రోజాకు మంత్రి పెండి నానికి అందజేశారు. అనంతరం 108 వాహనాలను మంత్రి పెండి నాని, ఏపీ ఐఐసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ల వ్యవస్థకు తమ వంతు సహాయంగా 10 అంబులెన్స్లను అందజేసిన జీ తెలుగు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఫోటోగ్రాఫ్ సరే.
కోవిడ్ పై దేశంలోనే తలమానికంగా పోరాటం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి శ్రమకి ఈ కృషికి మేము కూడా అండగా ఉంటాం అని చెప్పని ముందుకొచ్చారు. జీటీవీ వారి దృష్టిని కేవలం ప్రజలకు ఎంటర్టైన్మెంటే కాదు వారి బాగోగులు వారి బాధ్యత అంటే ఆరోగ్య బాధ్యతల పట్ల కూడా మేము అండగా ఉంటామని చెప్పని వాళ్ళు 10 అంబులెన్స్ వెహికల్స్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చారు. ఈ 10 వెహికల్స్ లో కూడా 108 డిపార్ట్మెంట్ కి జీటీ వారు ఈ 108 డిపార్ట్మెంట్ కి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ రోజున లాంఛనంగా రోజా గారు అట్లాగే జీటీ వారి చేతుల మీదుగా వీటిని 108 సీఈఓ గారికి ఆరోగ్యశ్రీ సీఈఓ గారికి ఎన్నిటిని కూడా ఈ 10 అంబులెన్స్ ని అందజేయడం జరిగింది. ఈ అంబులెన్స్లతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి కోవిడ్ మీద గట్టిగా పనిచేస్తున్నటువంటి వారికి 4000 పీపీ కిట్లను కూడా వారు అందజేయడం జరిగింది. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆయన తీసుకుంటున్న అనేక కార్యక్రమాలని మనం కళ్ళారా చూస్తున్నాం. మరి జీ నెట్వర్క్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా మా వంతు సహాయాన్ని అందించాలని ముందుకు రావటం, 10 అంబులెన్స్లు 4000 పీపీ కిట్లను ఈరోజు ప్రజెంట్ చేయటం అనేది నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఆంధ్రప్రదేశే కాకుండా దేశంలో అనేక రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఇట్లా చాలా రాష్ట్రాల్లో వాళ్ళు సేవా కార్యక్రమం చేయటమే కాకుండా మన ఏపీకి కూడా ఈరోజు జగన్ గారికి అండగా ఉండాలన్న ఆలోచనతో ముందుకు రావటం అనేది మరి జీ ప్రతినిధులు ఇక్కడ వచ్చారు, వీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమరావతి మండలం ధర్నికోట జైల్సిల్ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అచ్చంపేట సబ్స్టేషన్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సత్తెనపల్లి వెన్నదేవి వద్ద ఎద్దులవాగు పొంగి ప్రవహిస్తుంది. ఈ కారణంగా రెండు వైపుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అచ్చంపేట, సత్తెనపల్లి, అమరావతి, విజయవాడలకు బస్సులు నిలిపివేశారు. తుళ్ళూరు మండలం పెదపర్మి వద్ద కోటేళ్లవాగు పొంగి ప్రవహిస్తుంది. తుళ్ళూరు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగిపోయాయి. కనపడటానికి కాదు తీసే ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ఉల్లి, అరటి, కొత్తిమీర, కంద, పసుపు, పుదీనా, దొండ, లిల్లీ పూల పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానది కరకట్ట వెంబడి నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాల్సిందిగా హెచ్చరించారు. Thank you.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు 301 రోజుకు చేరుకుంది. తుళ్ళూరు గ్రామంలోని దీక్షా శిబిరం జోరు వానలు తడుచుకుంటూ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరావతి ఏకైక రాజధాని అంటూ నినాదాలు చేశారు. సామాజిక దూరం పాటిస్తూ వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నాను కొనసాగించారు. మంగళగిరి మండలం నవ్వులూరు గ్రామంలో రాజధాని నిరసన కార్యక్రమం 301 రోజుకు చేరుకుంది. జయ జయ అమరావతి అమరావతి ముద్దు అమరావతి ముద్దు రైతులు రైతులు కూలీలు మరి నిరసన దీక్ష కార్యక్రమం చేస్తూనే ఉన్నారు మరి ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లన్నా చెల్లిస్తారని ఆలోచన చేసి మరి వర్షంలో కూడా తడుస్తా కూడా మరి ఈ నిరసన యొక్క ఉద్దేశం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే తెలిసి ఉండాలి ఎందుకంటే రైతులు రైతుకు రైతులు పొలాలు ఇచ్చి రోడ్డును పడేసినటువంటి ప్రభుత్వం మరి ఈ రోజు కళ్ళు తెరవాలి ఈ తుఫాను పరిస్థితుల్లో కూడా మరి రైతులు తుఫాను కూడా లెక్క చేయకుండా వర్షంలోనే తడుస్తా మరి న్యాయం జరగాలి రైతులకి రాజధాని ఎక్కడే ఉంచాలని ఆలోచన చేసి మరి చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్ష కార్యక్రమాలను చూస్తూ ఉన్నారు మీరు కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి దసరా ఉత్సవాల్లో టికెట్లు కలిగి ఉన్న వారినే కనకదుర్గమ్మ వారి దర్శనానికి అనుమతిస్తున్నాము వెల్లడించిన కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు ప్రభుత్వానికి 108 అంబులెన్స్లను బహుకరించిన జీ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంబులెన్స్లను స్వాధీనం చేసుకుని ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా మంత్రి పేర్ని నాని జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు నీట మునిగిన పంట పొలాలు ఆందోళనలో రైతులు పలు ప్రాంతాల్లో వాగుల ప్రవాహానికి నిలిచిపోయిన రవాణా వ్యవస్థలు అమరావతి పర్యటనలో నారా లోకేష్ కు ఎదురైన చేదు అనుభవం తుళ్ళూరు మండలం దొండపాడులో రెబ్బమ్మ అనే మహిళ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేసేది లేక వెనుకకు వెళ్లిన లోకేష్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.